హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జగ్దల్పూర్. మేము నైట్ ఇక్కడే స్టే చేసాము. ఈరోజు మా ట్రిప్లో డే టూ. యాక్చువల్గా మేము ఈరోజు కవర్ చేసే ప్లేసెస్ ఏంటి అంటే తిరంగర్ వాటర్ఫాల్స్, కుటుంబసర్ కేవ్, ఇవన్నీ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాము. దీంతోపాటు కుదిరితే బస్తర్ మహల్ అని చెప్పేసి ఉంటుంది. ప్రజెంట్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మహల్ ఉంటుంది, ఆ మహల్ కూడా చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. లోపలనే ఒక మహల్ ఉంటుంది, రాజమహల్ ఉంటుంది. ఆ రాజమహల్ ఏంటంటే ఇంకొక వన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే టైం వచ్చేసి 9:00 అయింది, 10:00 ఓపెన్ చేస్తారు. నేను లోపల కూడా పర్మిషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము రాజాగారిని కలవడానికి, బట్ అది పాసిబుల్ కాదన్నది తెలియట్లేదు. 99% అయితే పాసిబుల్ కాదు, 1% పాసిబిలిటీ ఉంది. నేను ఆ 1% కోసమే 1 అవర్ వెయిట్ చేస్తాను. ఇన్ కేస్ తను కనుక మనకి మీట్ అయితే మాత్రం తప్పకుండా మీకు చూపించే ఏర్పాటు అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బస్తర్లోని రాజామహల్ దగ్గర ఉన్నాము. రాజా అంటే ప్రజెంట్ ఇక్కడ రూలింగ్లో ఉన్నటువంటి రాజు. తను తన పేరు కమల్ చంద్ర బంజ్ దేవ్. తను ఈ బస్తర్ సామ్రాజ్యానికి 22వ రాజు. సో అసలు వీళ్ళకి మనకి సంబంధం ఏంటి అంటే, మన కాకతీయ రాజులు ఉన్నారు కదా, కాకతీయ రాజ్యం మీ అందరికీ తెలుసు 1323 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్లు ప్రతాపరుద్రుడిని పట్టుకపోతుంటే తను నర్మదా నదిలో దునికేసి చనిపోయారు. ఇంతవరకు సామ్రాజ్యం అనేది కూలిపోయిందని అందరికీ తెలుసు. బట్ రియాలిటీ ఏంటంటే ఈ ప్రతాపరుద్రునికి ఒక బ్రదర్ ఉన్నారు, అన్నమదేవుడు అని చెప్పేసి. ఆ అన్నమదేవుడు 1323-24 టైంలో ఛత్తీస్గఢ్కి వచ్చాడు వరంగల్ నుంచి. తన ఫ్యామిలీతో వచ్చేసి ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. ఆ సామ్రాజ్యమే ఈ బస్తర్ సామ్రాజ్యం. ఇక్కడ ఇంకా రాజుల పాలన కొనసాగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు అఫీషియల్ ప్రోటోకాల్లో ఉంటారు. రాజులు అంటే అంతకుముందులాగా ఆ రాజులు కాదు, వీళ్ళు రాజవంశమే బట్ అఫీషియల్ ప్రోటోకాల్లో భాగంగా ఉంటారు. కామన్గా ఇక్కడ కలెక్టర్స్ అండ్ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఉంటారు, బట్ వీళ్ళే కూడా ప్రోటోకాల్లో ఒక భాగంగా ఉంటారు. సో వీళ్ళేంటంటే తను 22వ రాజు ఈ సామ్రాజ్యానికి. వీళ్ళు కాకతీయుల యొక్క వారసులు. అందుకే లాస్ట్ టైం వీళ్ళేంటంటే ఒక 1 ఇయర్ బ్యాక్ కాకతీయుల ఉత్సవాలకి ఈ రాజు కమల్ చంద్ర బంజ్ దేవ్ అనేవారు మన తెలంగాణకు వచ్చారు, వరంగల్ కూడా వచ్చారు. సో ఇదే వాళ్ళ మహల్. చూసినాక ఏమైనా ఛాన్స్ ఉంటే ఆ రాజును కూడా కలిసే ప్రయత్నం చేద్దాము. మనకు రాజాగారు కలవలేదు, తను ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కి వెళ్ళారంట. ఈరోజు రావడం కుదరదంట తనకి. సో ఇప్పుడు వాళ్ళ పిఏతో మాట్లాడాను, బట్ నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా సరే ముందే అపాయింట్మెంట్ తీసుకొని వస్తాము. కానీ ఖచ్చితంగా కలుస్తా అని చెప్పారంట. సో తెలంగాణ వాళ్ళకి తను కొంచెం ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా టైం తీసుకొని వచ్చి తనతో పాటు మాట్లాడిద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఇంకో వాటర్ఫాల్స్ ఉంది, తిరథ్గర్ వాటర్ఫాల్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ అక్కడ నుంచి కుటుంబసర్ కేవ్ ఒకటి ఉంది. ఆ రెండు చూసుకొని మేము ఇక బ్యాక్ టు భూపాల్పల్లి.
ఫ్రెండ్స్, మేము ఇప్పుడే కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎంటర్ అయినాం. ఈ నేషనల్ పార్క్లో ఒకటి వాటర్ఫాల్స్ ఉంటుంది మనకి, తీరంగర్ వాటర్ఫాల్స్ అని చెప్పేసి. చిత్రకూట అంతా పెద్దది కాదు, కాకపోతే ఏంటంటే కొంచెం చూడడానికి వ్యూ బాగుంటుంది అంట. బట్ ఇప్పుడు వాటర్ ఉన్నాయా లేవో తెలియదు. సండే కాబట్టి చాలామంది టూరిస్ట్ వాళ్ళు వచ్చారు. సో ఇది ఎంట్రన్స్. నాకు తెలిసి చాలా మనము అంటే పైనుండి కన్నా కింది నుండి చూస్తామేమో, అంటే కిందికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందేమో అనిపిస్తుంది. లోయ కిందికి వెళ్ళి అక్కడ వాటర్ఫాల్స్ని చూస్తామేమో. చూడండి, ఇక ప్లాస్టిక్ దానితో ఎట్లా చేస్తున్నారు. కలెక్షన్ పాయింట్ ఇది, ప్లాస్టిక్ కలెక్షన్ పాయింట్. సో కంప్లీట్ ప్లాస్టిక్ని ఇక్కడ కలెక్ట్ చేస్తున్నారు. చూడండి, బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్. ఇక్కడైతే ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఎన్ని పట్టుకెళ్తున్నాం అనేది ఎంట్రీ చేయించుకోవాలి. మళ్ళీ వచ్చేటప్పుడు అది మళ్ళీ యాస్టీస్గా చెక్ చేస్తారు, మనం అక్కడే వదిలేస్తున్నాము బాటిల్ లేదంటే తీసుకొచ్చినాం అనేది. ఇందాక నేను చూపించిన ప్లాస్టిక్ కలెక్షన్ పాయింట్లో దీన్ని వేయాలి తర్వాత. బట్ నిజంగా చాలా బాగుంది ఈ స్కీమ్ వచ్చేసి. ఇది మన స్టేట్లో కూడా పెడితే చాలా బాగుంటుంది. సౌండ్ మాత్రం సూపర్ వస్తుంది. ఈ నా వెనుక కనిపిస్తుంది కదా, ఇదే తీరథ్గర్ వాటర్ఫాల్స్. ఇంకా కిందికి వెళ్తే చాలా బాగా కనిపిస్తుంది మోస్ట్లీ. రామ్ సరే రామ్ కహాగే మా వహా వావ్ 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 వావ్. చాలా కిందికి వెళ్ళాలి మనం. నాకు తెలిసి మనం పైకి వచ్చేటప్పుడు ఉంటుంది మూవీ అనేది కనిపిస్తుంది పైకి వచ్చేటప్పుడు. అంత కిందికి సూపర్ సూపర్. మేమైతే కింద ఇంకొక వాటర్ఫాల్స్ ఉంటే ఇక్కడ నడుచుకుంటూ వచ్చినాము. సీక్రెట్ వాటర్ఫాల్స్ ఇది. కొద్దిమంది మాత్రమే వస్తున్నారు, బట్ వచ్చిన వాళ్ళు మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిగా పైన చూసుకుంటా పోవాలి, దెబ్బ తగులుతుంది. వావ్, వాటర్ అయితే చాలా ఫోర్స్గా పడుతుంది. నేను మైక్ అయితే తీసేస్తున్నా, ఊరికే తీస్తాను.
ఫ్రెండ్స్, ఇప్పుడే మేము తీరథ్గర్ వాటర్ఫాల్ కంప్లీట్గా చూసుకొని పైకి వచ్చాము. ఇప్పుడే చాలా హైట్ పైకి రావాల్సి ఉంది, చాలా మెట్లు ఉన్నాయి. అక్కడ కోసం స్విమ్మింగ్ చేసుకొని మేము వచ్చేసినాము. ఇప్పుడు కుటుంబసర్ కేవ్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్తాం. ఈ కుటుంబసర్ కేవ్ అనేది కూడా కంగర్ల నేషనల్ పార్క్లో ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎక్స్ప్లోర్ చేస్తాము. అండ్ చాలామంది జనాలు కూడా వచ్చారు వీకెండ్ కాబట్టి, ఎంత టైం పడుతుందో తెలియదు అక్కడ. లెట్స్ మూవ్.